కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్ఆర్సీ మరియు ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తూ గుంటూరులోని జెడ్పీ కార్యాలయం ఎదుట మైనార్టీలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో ఎంతో ఐకమత్యంగా కలిసి జీవిస్తున్న హిందూ ముస్లింల మధ్య బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశం మొత్తం వ్యతిరేకిస్తున్న ఈ బిల్లుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్ను కలిసి వారు వినతి పత్రాన్ని అందించారు. స్వాతంత్రం వచ్చిన 7 శతాబ్దాల తర్వాత మరలా స్వాతంత్రం కోసం పోరాడాల్సిన దుస్థితి మన దేశానికి పట్టింది. ఈ లౌకిక దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా బ్రతుకుతున్నాం అందరం. ఈ నల్ల చట్టాలను ఈ మోడీ ప్రభుత్వం, ఈ అమిత్ షా ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలిసి ఈ నల్ల చట్టాలను తెచ్చి ఈ లౌకిక దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా బ్రతుకుతున్న వారిని, ముస్లింలని, హిందువులని, క్రిస్టియన్లని, దళితులని విడివిడిగా చేసి మమ్మల్ని ఎటువంటి జీవితాధారం లేకుండా చేయాలని, మమ్మల్ని శాంతి సుఖాలతో జీవిస్తున్న వారిని శాంతి సుఖాలను మనం తీసేసి మా బ్రతుకుల్లో చీకటిని తెచ్చేసి వీళ్ళు రాజ్యం వెళదాం అనుకుంటున్నారు. ఈ అలా అనుకున్న ప్రతి ఒక్కళ్ళు, చరిత్ర చెప్తుంది, నాశనమైపోయారు. ఈ భారతదేశంలో, ఈ లౌకిక దేశంలో ప్రతి ఒక్కరూ సమానమే. మతవాదం లేదు, అందరూ ఒక్కడే, అందరూ ఒక్కడే జీవిస్తున్నారు. కులాలు మతాలకు అతీతంగా హిందూ ముస్లింలు భాయి భాయిగా, క్రిస్టియన్లు దళితులు అందరం కలిసి భాయి భాయిగా బ్రతుకుతున్న తరుణంలో ఇలాంటి నల్ల చట్టాలను తెచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ప్రత్యేకంగా ముస్లింలు మాత్రమే ప్రత్యేకంగా ఈ దేశంలో మేము సిటిజన్ పౌరసత్వం ఇవ్వము, మేమేం పాపం చేశాం? ఈ స్వాతంత్రం కోసం లక్షల మంది పోరాడి ప్రాణాలని అర్పించడం పాపం చేశామా? ఎందుకని మా మీద ఇంత ఇది? ఈ బీజేపీ ప్రభుత్వానికి, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కలిసి మేము ఓట్లు వేయలేదా? మేము ఓట్లు వేయటం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఈ సెంట్రల్ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు కానీ నిలిచినాయి, మా ఓట్ల మీద నిలిచినాయి. ఈరోజు మిమ్మల్ని మేము పారదోలుతాం ఈ దేశం నుంచి, మిమ్మల్ని మేము జైల్లో వేస్తాము. 13 రాష్ట్రాల వారు వ్యతిరేకిస్తున్నారు. మా ముఖ్య ఈ రావడానికి కారణం, మా ముఖ్య ఇదేంటంటే, ఈ ప్రభుత్వ ఈ ర్యాలీ రావడానికి, ఈ కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కారణం ఈ బిల్లుని అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేయాల్సిందిగా, వ్యతిరేకంగా సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కి వ్యతిరేకంగా చేయాల్సిందిగా తీర్మానం చేసిందిగా మేము కోరుకుంటున్నాం. అదే మారిగా ఈ ఆంధ్ర రాష్ట్రం 1 ఏప్రిల్ నుంచి ఎన్పీఆర్ని మొదలుపెట్టబోతుంది. మేము దీనికి చాలా 100% అందరం కలిసి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కలిసి ఖండిస్తున్నాము. ఒకవేళ ఇది కానీ మొదలైతే ఈ ఉద్యమాన్ని మేము మరీ విపరీతంగా చేసి ఈ ఎన్పీఆర్ని ఆపేదాకా రోడ్ల మీదకి వచ్చేస్తాము. ఈ మాటని మేము కలెక్టర్ గారి దగ్గరికి మేము ఇన్ఫార్మ్ ఇవ్వడానికి వచ్చాము. మీ అందరూ మీడియా వారు కూడా మాకు సహకరించవలసిన ప్రార్థిస్తున్నాము.